గత రెండు రోజులుగా నారా లోకేష్ పాదయాత్ర గురించి నగర తెలుగుదేశం పార్టీ నాయకులు గానేండి లేకపోతే అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు బాహుబలి రేంజ్ లో బిల్డ్ అప్ ఇచ్చారు కానీ చివరికి నిన్న సంపూర్ణేష్ బాబు సినిమా కమిడియన్ అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిన్న విజయవాడ నగరంలో ఆ పాదయాత్ర కొనసాగటం జరిగింది ఈ రోజు నారా లోకేష్ పాదయాత్రకి వాళ్ళ నాయకులు గానేండి వాళ్ళ పార్టీ కార్యకర్తలు గానేండి ఒక్కలవర రాకుండా జగ్గేపేట దగ్గర నుంచి అవినిగర్ దగ్గర నుంచి చుట్టుపక్కల నియోజకవర్గాల దగ్గర నుంచి పక్క జిల్లాల నుంచి డబ్బులు ఇచ్చి మందు పోసి నిన్న విజయవాడ నగరంలో నారా లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ గా గతంలో గారు నేను చెప్పాం నారా లోకేష్ చేసేది యువగలం కాదు కేవలం ఈవినింగ్ వాక్ గా ఈ రోజు నారా లోకేష్ ఒక పాదయాత్ర కొనసాగుతాంది దాదాపుగా తన పాదయాత్రలో గానే ఉండి లేకపోతే అనేక సందర్భాల్లో రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తున్నాము మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం చెప్పని అంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ ని ఈ రోజు నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు గత 5 సంవత్సరాలు నీకు గానే ఉండి మీ తండ్రికి గానే ఉండి మీ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో దాదాపుగా ఎన్నికల ముందు 600 హామీలు మీరు ఇస్తే ఒక్క హామీని గర నెరవేర్చకుండా ఈ రోజు మళ్ళీ మేము వచ్చిన తర్వాత మీ భవిష్యత్తుకి గ్యారెంటీ అని చెప్పని 14 సంవత్సరాల్లో మీరు ఇవ్వని గ్యారెంటీ రాబోయే రోజుల్లో ఎలా ఇస్తారు అని చెప్పని ఈ రోజు ప్రజలందరి గర నారా లొకేషన్ గానే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు గానే ప్రశ్నిస్తాం గర జరుగుతాను నారా లొకేష్ సమాధానం చెప్పాలి 5 సంవత్సరాలు మేము ఎందుకు చేయలేకపోయాం అని చెప్పన కార్యక్రమాలు ఈ రోజు నారా లొకేష్ పాదయాత్ర ద్వారా తను తెలుసుకోవాలి జగన్ మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఏ హామీలైతే జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అలా ప్రతి హామీని గర నెరవేర్చిన దమ్మున నాయకుడు మీ తండ్రి కన్నా ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు అన్న ఒక విషయాన్ని నారా లోకేష్ గారు ఒకసారి గ్రహించాలని చెప్పి సందర్భంగా చెప్తున్నా ఈరోజు విజయవాడ నగరం గురించి గానే ఉండి లేకపోతే విజయవాడ నగరంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేసిన డెవలప్మెంట్ గురించి గానే ఉండి అనేక సందర్భాల్లో నేను గానే ఉండి మా శ్రీను గారు గానే ఉండి విష్ణు గారు గానే అనేక సందర్భాల్లో నేను చెప్పాం గత 5 సంవత్సరాలు విజయవాడ నగరాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో మోసం చేస్తే ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి గర రిటైనింగ్ వాల్ నుంచి కానివ్వండి ఫ్లైఓవర్ దగ్గర నుంచి కానివ్వండి అనేక కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు మేము పూర్తి చేస్తాం గారు జరుగుతాను తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో సింగపూర్ దేశానికి సింగపూర్ కంపెనీలకు అప్పచెప్పాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ గర్వించేదగ్గ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నగరంలో నడిబొడ్డున ఈరోజు స్థాపించిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోమని చెప్పని నారా లోకేష్ ని 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేం పని ఈరోజు దమ్మున మొనగారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ పనులన్నీ గారా నరక